Nath Garu, Minister, Industries, Government of Andhra Pradesh, to please say a few words to the audience. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జేఎస్డబ్ల్యూ పెద్దలు సజ్జన్ జిందాల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రులకు గౌరవ అధికారులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభిమానానికి ఆప్యాయతకు విశ్వాసానికి విశ్వసనీయతకు విదేయతకు నమ్మకమైనటువంటి ఈ కడప గడ్డ మీద నిలబడి మాట్లాడేటువంటి అదృష్టం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా దాదాపు 15 సంవత్సరాల కాల దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలి ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత వెనుకబాటు తనానికి గురవుతున్నటువంటి రాయలసీమ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ ని తీసుకురావాలి ఈ ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు కళ్ళకంటున్నటువంటి కలలను నిజం చేయాలి వేలాది మందికి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచన చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఇది దాదాపు 16 సంవత్సరాల తర్వాత వాస్తవానికి 2019 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత డిసెంబర్ 23వ తారీఖున ఈ స్టీల్ ప్లాంట్ కి ఆ రోజు ఫౌండేషన్ వేయడం జరిగింది తర్వాత జరిగినటువంటి పరిస్థితులు మీకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఇబ్బందులు కోవిడ్ పరిస్థితులతో వాస్తవానికి 2 సంవత్సరాలు ఆలస్యం అయినప్పటికీ ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ రోజు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వచ్చినటువంటి జేఎస్డబ్ల్యూ గ్రూప్ కి సజన్ జిందాల్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఏ రకంగా దానికి అడ్డంకులు సృష్టించాలన్నటువంటి కుయుక్తులు పన్నారో మీ అందరికీ తెలుసు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో హెలికాప్టర్లో వస్తున్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చూడడం జరిగింది ఆ రోజు అప్పటిలో ఉన్నటువంటి కొన్ని పత్రికలు ఏ రాసాయో మీ అందరికీ తెలుసు పచ్చని కొండలు సలసల పారే సెలయేర్లు అలాగే నెమలు నాట్యం చేస్తున్నటువంటి నెమళ్ళు సహజసిద్ధంగా వచ్చినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రకృతి వనాలని చెప్పి లేనిపోయినటువంటి వార్తలు రాసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి చోటుని తీసుకొని వచ్చి ఈ రకంగా మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదని చెప్పి కుయుక్తులు పన్నారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇక్కడ ఎదుర్కొనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని ఎవరు ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు ఆ రోజు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు కళ్ళగన్నటువంటి ఆ కళని ఈ రోజు సాకారం చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ రకమైనటువంటి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఈరోజు దాదాపు 8,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి దాదాపు 25,000 మందికి ఉపాధి కల్పించి ఈ ప్రాంతంలో ఈరోజు ఉక్కు నగరంగా దీన్ని తయారు చేస్తున్నటువంటి సందర్భంలో నేను విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని విశాఖపట్నంలో ఈరోజు ఉక్కు నగరంగా పిలుస్తున్నామనంటే దానికి కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కారణం మరి ఈ రోజు రేపు రానటువంటి కాలంలో ఈ ప్రాంతం కూడా వైఎస్ఆర్ కడప ఉక్కు నగరంగా ఈరోజు ఈ జిల్లా కూడా అవతరించబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దానికి దోహదపడినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నామనేటువంటిది మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా మీరు మీ అందరికీ కూడా ఈరోజు కడప ప్రాంతానికి కడప జిల్లా ప్రజలకి ఇటువంటి గొప్ప కుటుంబాన్ని ఈరోజు రాష్ట్రానికి అందించినటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు అటువంటి గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ కడప ప్రజానీకానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానటువంటి కాలంలో మరింతగా కడప ప్రాంత అభివృద్ధికి పారిశ్రామిక అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి జిందాల్ గ్రూప్
जेएसडब्ल्यू ग्रूप चेयरमैन सज्जन जिंदाल गारु हृदयपूर्वक कृतज्ञतलु धन्यवादालु तेलियजेसुकुंटू सेलवु तीसुकुंटा उन्ना थैंक यू श्री अमरनाथ गारु आई नाउ रिक्वेस्ट श्री सज्जन जिंदल जी